శకుంతం అనగా పక్షి. సనాతన ధర్మంలో పక్షులకు చాలా విశిష్టమైన స్థానమున్నది. వాణి విధాతలు, లక్ష్మీనారాయణులు, షణ్ముఖ శనైశ్వరులు మొదలైన అనేక మంది దేవతలకు పక్షులే వాహనాలుగా ఉన్నాయి. రామాయణాది గ్రంథాలలో పక్షులకు సంబంధించిన బోలెడంత విజ్ఞానం మనకు కనిపిస్తుంది. కొన్ని జాతులకు చెందిన గరుడ పక్షులు 400 యోజనాల దూరంలోనున్న వాటిని కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాయని రామాయణం ద్వారా తెలుస్తోంది. సంస్కృత భాషలోనే మొట్టమొదటి కావ్యమైన రామాయణ రచనే ఒక పక్షి వలన జరిగిందని వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర మనకు చెబుతుంది. 2 పక్షులు ప్రకృతి కార్యంలో ఉండగా ఒక బోయవాడు బోయవాళ్ల ధర్మాలకు విరుద్ధంగా ఆ జంటలోని మగపక్షిపై బాణం విసురుతాడు. ఆ బాణం తగిలి అది మరణిస్తుంది. అందులోని ఆడపక్షి భోరున విలపిస్తుంది. ఈ సంఘటనను స్నానానికి వెళుతూ గమనించిన వాల్మీకి మహర్షి చాలా బాధపడి ఒక శ్లోకాన్ని పఠిస్తాడు. మానిషాద ప్రతిష్టాంత్వం అగమశాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అవధీహి కామమోహితం. ప్రకృతి కార్యంలోనున్న పక్షిని చంపిన ఓ బోజవాడ, నువ్వెక్కువ కాలం బ్రతకవద్దు సుమా అని దానర్థం. ఆ మాటే శాపంగా పరిణమించి బోజవాడు అక్కడికక్కడే మరణిస్తాడు. వేదంలో లేని కొత్త వాక్యం తన నోటి నుండి వచ్చిన విషయాన్ని గమనించిన వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోగా బ్రహ్మదేవుడు వచ్చి, ఈ శ్లోకమే నీకు రామాయణం రాయడానికి మూలమని చెప్తాడు. ఆ విధంగా రామాయణ రచన ప్రారంభమవుతుంది. ఈ శ్లోక తాత్పర్యానికి రామాయణానికి చాలా దగ్గరి సంబంధముంది. జటాయువనే పక్షి సీతను రావణుడు అపహరించినప్పుడు మొదటగా ఎదిరించి దశకంఠునితో అంతరిక్షంలోనే యుద్ధం చేసి అసువులు బాసింది. దాని త్యాగానికి చెలించిపోయిన రాముడు దానికై కన్నీరు కార్చి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ ప్రదేశమే లేపాక్షిగా నేటి ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతోంది. పక్షిని తన కుటుంబ సభ్యురాలుగా భావించి అంత్యక్రియలు చేయడం మానవ చరిత్రలో బహుశః అదే మొదటిసారి కావచ్చు. అంతేగాక ఆంజనేయస్వామి సీతను కనిపెట్టడానికి కారణం కూడా ఒక పక్షే. సీత జాడ తెలుసుకోలేక, రామసుగ్రీవులకు ముఖం చూపించలేక, ఆత్మార్పణకు సిద్ధమైన వానరోత్తములను వింధ్యపర్వతంపై నివసిస్తున్న జటాయువు అన్నగారైన సంపాతి వారించి సీత లంకలో ఉన్నదన్న విషయాన్ని తన శక్తివంతమైన కళ్లతో చూసి చెప్పడమేగాక లంకకు వెళ్లే మార్గం కూడా చెప్పియున్నది. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో గరుడా అనే పేరుతో ఒక ఎయిర్లైన్స్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలలో గరుడా పేరుతో వోల్వో బస్సులు మనకు సుపరిచితమే. వైదిక యాగాల్లో గరుడ పక్షి ఆకారంలో హోమకుండాన్ని నిర్మించి దేవతలకు ఆహుతులు సమర్పిస్తారు. వేదాలలో ఒకటైన కృష్ణయజుర్వేదం తిత్తిరి పక్షుల ద్వారానే లోకానికి అందింపబడి తైత్తిరీయ శాఖగా ప్రసిద్ధి పొందింది. అంతేగాక సంస్కృత భాషాశాస్త్రమైన పాణినీయ శిక్షలో కూడా ఉచ్చారణకు సంబంధించిన నియమాలకు పక్షుల అరుపులనే ఉదాహరణగా చెప్పారు. సంగీత శాస్త్రంలో కూడా పక్షులనే ఉదాహరణగా చూపి స్వరాక్షరాల ఉచ్చారణ రీతిని నిర్ణయించారు. పురాతన కాలం నుండి ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గుర్తించడానికి పక్షుల ప్రవర్తననే ప్రధాన ఆధారంగా తీసుకునేవారు. పక్షికి శకునం అనే పేరు కూడా ఉండడం వల్ల భవిష్యత్తును తెలిపే సూచనలను శకునాలని పిలవడం మామూలైంది. పురాతన కాలంలోనే మానవులు పక్షుల భాష నేర్చుకొని పక్షులతో సంభాషించేవారు. ఆదిశంకరాచార్యులు మండనమిశ్రుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటి బయటనున్న 2 పక్షులు బ్రహ్మజ్ఞానం గురించి చర్చించుకుంటూ ఉండడం మనందరికీ తెలిసిందే. ఆధ్యాత్మిక పరంగా పక్షి అనేది మనలోనున్న ప్రాణశక్తికి సంకేతం.
అందుకే ప్రాణం పోయినప్పుడు పక్షి ఎగిరిపోయింది అనడం భారతీయ సాంప్రదాయంలో ఉంది. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు హంసలు అనే సంకేతం కూడా యోగశాస్త్రంలో కనిపిస్తుంది. పితృదేవతల తృప్తికి కూడా పక్షులే ఉపయోగిస్తాయని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆబ్దికాది అపర కార్యక్రమాల్లో కాకులకు పిండం పెట్టడం కూడా మనం చేసేదే. వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహితలో 27 రకాల కాకికూతలను వివరించాడు. వాటి నుండి ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టవచ్చన్నాడు. 16వ శతాబ్దానికి చెందిన కవి అయిన భల్లాలసేనుడు రచించిన అద్భుత సాగరం అనే పుస్తకం ద్వారా పక్షుల యొక్క రెట్టల్ని రెక్కల్ని వైద్యానికి ఉపయోగించేవారని అర్థమవుతోంది. మానవాళికి పక్షులతోనున్న అవినాభావ సంబంధానికి పైవన్నీ నిదర్శనాలు. మన సద్గురుదేవులైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి భక్తుల్లో ఒకరు ఒక చిన్న పక్షిని తెచ్చి సమర్పించారు. స్వామీజీ దానికి ఫ్లైట్ అని పేరు పెట్టి సాకుతూ వచ్చారు. ఆ పక్షి స్వామీజీతో జన్మజన్మల బంధమున్నట్టు చాలా ప్రేమగా మెలిగేది. అతి తక్కువ సమయంలోనే అది స్వామీజీకి అత్యంత ఆప్తురాలైంది. చాలా చిన్నగా ఉండే ఆ పక్షి స్వామీజీ వారి గెడ్డాన్నే గూడుగా చేసుకుని అందులోనే ఎక్కువ సమయం గడిపేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకానొక రోజున ఒక పునుగుపిల్లి దాడిలో అది ఒక కాలును పోగొట్టుకుంది. ఆ తరువాత కూడా అది రెట్టించిన ఉత్సాహంతో చక్కగా జీవించింది. అలా ఒక్కొక్క పక్షి శ్రీ స్వామీజీ వారి వద్దకు చేరడంతో ఆ పక్షులకు ఒక సంరక్షణా కేంద్రాన్ని స్థాపించాలని సంకల్పించారు. ఆ సంకల్పం యొక్క ఫలమే నేటి శుకవనం. తరువాత కొంతకాలానికి ఫ్లైట్ అనే ఆ పక్షి ఒక రోజున అమృత ఘడియల్లో ఒక పువ్వుని తెచ్చి స్వామీజీ నిత్యం అర్చించే శ్రీచక్రంపై సమర్పించి ఒక ఘడియలోనే ప్రాణం విడిచింది. ఆ పక్షి మరణించినప్పుడు తీవ్రంగా బాధపడి కన్నీరు కార్చిన శ్రీ స్వామీజీ రాముని వలె ఆ పక్షికి అంత్యక్రియలు నిర్వహించి సమాధిని కూడా నిర్మించారు. యత్ర దేవా మహాత్మానస్సేంద్రాశ్చ సమరుద్గానాః బ్రహ్మా చ యత్ర విష్ణుశ్చ తత్ర మామృతం పృథీంద్రాయేందో పరిశ్రవా యత్ర గంగా చ యమునా చ యత్ర ప్రాచీ సరస్వతీ యత్ర సోమేశ్వరో దేవస్తత్ర మామృతం పృథీంద్రాయేందో పరిశ్రవా యత్ర తద్విష్ణుర్మహీయతే నరాణామధిపతిం యత్ర శంఖచక్రగదాధరస్మరాణం ముక్తిశ్చ తత్ర మామృతం పృథీంద్రాయేందో పరిశ్రవా. పురాతన కాలం నుండి
పక్షుల్ని శకునాల్ని సూచించే జీవులుగా మానవులు పరిగణిస్తూ వచ్చారు. ఋగ్వేదంలోని 2వ మండలంలో ఆఖరి 2 సూక్తాలు మాకు మంగళాల్ని కలిగించమని పక్షుల్ని ప్రార్థించేవే. అదే సూక్తంలో పక్షులు క్షేమంగా ఉండాలని ప్రార్థించే మంత్రాలు ఉన్నాయి. ఆ సూక్తమే ఈ శకుంత సూక్తం. ఇప్పుడు మనమంతా ఆ సూక్తాన్ని శ్రవణం చేద్దాం. జయ గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కనిక్రదజ్జనుషం ప్రబ్రువాణ ఇయర్తి వాచామరితే వనావం సుమంగళశ్చ శకునే భవా ఆసిమా త్వా కాచిదభిభావిష్యా ఆవిదత్ మాత్వా ఆశ్యేన ఉద్వాధీన్ మాసు పర్ణో మాత్వా ఆవిదదిషో మాన్ వీరో అస్తా పిత్ర్యా మను ప్రదిశంక నిక్రదత్సు మంగళో భద్రవాదీవా దేహ అవక్రంద దక్షిణతో గ్రహాణాం సుమంగళో భద్రవాదీశా కుంతే మానస్తేన ఈశతమాఘషం సో బృహద్వాదేమ విదథే సువీరాః ప్రదక్షిణిదభిగృణంతి కారవో వయో వదంతరుతుథా శకుంతాయః ఉభే వాచౌ వదతి సా మగా ఈవ గాయత్రం చత్రీష్టు భంచానూరాజతి ఉద్గాతే వా శకునే సా మా గాయసి బ్రహ్మపుత్ర ఈవ సవానేషు శంససి వృషే వాజీశిశూమతిరపీత్యా సర్వతో నశ్యకునే భద్రమావాద విశ్వతో నశ్యకునే పుణ్యమావాద ఆవదం స్వం శాకునే భద్రమావాద తూష్ణీమాసీనస్సు మతించీకిద్ధినః యదుత్పతన్వదాసి కర్కరిర్యాథా బృహద్వాదేమ విదథే సువీరాః భద్రం వాద దక్షిణతో భద్రముత్తరతో వాద భద్రం పురస్తాన్నో వద భద్రం పశ్చాత్ కపింజాల భద్రం వాద పుత్రైర్భద్రం వాద గృహేషు చ భద్రమస్మాకన్నో వద భద్రన్నో అభాయం వద భద్రమధస్తాన్నో వద భద్రముపరిష్టాన్నో వద భద్రం భద్రన్న ఆవాద భద్రన్నః సర్వతో వాద అసపత్నః పురస్తాన్నః శివం దక్షిణతస్క్రోధి అభాయం సతాతం పశ్చాద్భద్రముత్తరతో గృహే యౌవనాని మహయాసి జిగ్యుషామి వదుందూభిః శకుంతక ప్రాదక్షిణం శతపత్రాభినో వద ఆవదం స్వం శాకునే భద్రమావాద తూష్ణీమాసీనస్సు మతించీకిద్ధినః యదుత్పతన్వదాసి కర్కరిర్యాథా బృహద్వాదేమ విదథే సువీరాః.